అన్నవరం సత్యదేవుడి సన్నిధిలో జూలై 1వ తేదీ నుంచి భక్తులు సంప్రదాయ వస్త్రధారణలతో ఆలయం యొక్క ప్రవేశించే విధానం అమలు చేయనున్నారు. ఆలయం ఈవో ఎంవి సురేష్ బాబు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. సత్రంగదుల కేటాయింపులో పూర్తి పారదర్శకత ఉండేందుకు గాను భక్తులకు బయోమెట్రిక్ ద్వారా కేటాయింపు, డిపాజిట్ చేసిన సొమ్ములు చెల్లింపు వంటివి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆలయ భద్రత విషయంలో రాత్రి 9 గంటలు దాటిన తర్వాత స్వామివారి తూర్పు రాజగోపురం, పశ్చిమ రాజగోపురం నడుమ భక్తులు సంచరించకుండా జూన్ 1 నుంచి అమలు చేయనున్నట్టు ఈవో సురేష్ బాబు తెలిపారు. ఆయన జూన్ని అట్లాంటి ఉండాలి, మిగతా అవి ఏవి కాకుండా సాంప్రదాయ దుస్తుల్లోనే భక్తులందరూ కూడా స్వామివారి దర్శనానికి కానీ, వ్రతాలకు కానీ, పూజా కార్యక్రమాల్లో కానీ, హారతన కార్యక్రమాల్లో కానీ పాల్గొనాలి మనం చేస్తున్నాము. అయితే ప్రస్తుతము రూములు రిజర్వేషన్ చేసుకుంటున్న భక్తులు అందరూ కూడా కొద్దిమంది మాత్రమే ఈ ఆధార్ కార్డు తీసుకురావడం జరుగుతుంది. భక్తులందరూ కంపల్సరీగా 1/7 నుంచి కూడా ఈ బయోమెట్రిక్ విధానాన్ని మేము బయోమెట్రిక్ ద్వారా రూములు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఖచ్చితంగా వారి ఆధార్ కార్డు అవి తీసుకొని బయోమెట్రిక్ విధానంలోనే రూములు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రిజర్వేషన్ చేసుకునే డేట్ టైం నుంచి స్టార్ట్ అవుతుంది. 2 గంటల లోపలికి రానట్లయితే, రిజర్వేషన్ చేసుకున్న టైంకి 2 అవర్స్ తర్వాత రాకపోతే వారికి రిజర్వేషన్ సౌకర్యం ఉండదు. వారు కట్టిన డబ్బాలు వాపసు ఇవ్వకపోగా రూమ్ కూడా వేరే వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతున్నారు.